వెల్కమ్ టు ది షో శైలజ స్టార్ ఇంటర్వ్యూస్ అండి. వాళ్ళు మన షో శైలజ స్టార్ ఇంటర్వ్యూస్ లో మనసులో పెట్టిస్తారు మరొకరు కాదు, ఎడిటర్ శ్రీరామ్ గారు. సార్, మీరు శ్రీమంతుడి మూవీలో రాజేంద్ర ప్రసాద్ గారు బ్రదర్ గా చేశారు, అందులో ఒక మెసేజ్ ఇచ్చే క్యారెక్టర్, అది చాలా మెసేజ్ ఓరియంటెడ్, పుట్టిన ఊళ్ళో కన్నతల్ని ఎప్పుడు మర్చిపోకూడదు అనే రేంజ్ లో మెసేజ్ ఇచ్చే క్యారెక్టర్. సార్, హౌ డు యూ ఫీల్ విత్ వర్కింగ్ రాజేంద్ర ప్రసాద్ గారు అండి? రాజేంద్ర ప్రసాద్ గారు నాకు ఇప్పుడు గారు అసలు ఎప్పుడంటే మా వంశీ గారి ద్వారా నాకు ఎప్పుడో పరిచయం. మా డైరెక్టర్ వంశీ గారు ఆల్రెడీ వంశీ గారితో చిత్రాలు చేశారు. చిత్రాలు అంటే అసలు ఆయన వంశీ గారు డైరెక్టర్ అసిస్టెంట్ గా చేసిన సినిమాలు ఎక్కువ మాదే, మా ఇంట్లో మా బ్రదర్ లాగే, మా నాన్నగారు పెద్ద కొడుకు ఆయన అంతలాగా మా ఇంట్లో తెలిసిపోయింది. సో ఆయన ఫస్ట్ సినిమా మంచు పల్లికి అయినా అది చేయనన్నారు, ఆయన ఆఫర్ వస్తే నాన్నగారు చేయించారు, ముందు చెయ్యి తర్వాత మనం చేద్దామని తర్వాత సిద్ధార్థ చేస్తుంది. సో అప్పటి నుంచి నాకు రాజేంద్ర ప్రసాద్ గారితో బాగా పరిచయం, బాగా అన్నయ్య అన్నయ్య పిలుస్తుంది, ఎందుకంటే ఇద్దరు బ్రదర్స్ లాగే అందరూ అనుకునేవారు. సో రాజేంద్ర ప్రసాద్ గారు బ్రదర్ని ఏడు దాని ఇంటి పేరు లేకపోతే బ్రదర్ని అందరూ అనుకునేవారు. సో అలాంటిది ఆయన బ్రదర్ గారు ఈ సినిమాలో చేయడం శ్రీమంతుడిలో, ఆ షూటింగ్ టైంలో మాకు బాగా శివాజీ రాజా, నేను, కాదంబరి కిరణ్, మా అన్నయ్య తోటి మీ అందరు నలుగురు కలిపి బ్యాచ్ గానే ఇక్కడ ఇంత ఎక్కడికి. సో అక్కడ ఉండగా ఒకసారి మా ఎలక్షన్స్ వస్తున్నాయి, అన్నయ్య మీరు ఉంటే బాగుంటుంది ప్రెసిడెంట్ గా అని శివాజీ రాజా మేమంతా కలిసి ఆయన ప్రపోజ్ పెట్టాం. నాకు సరైన టీం లేదా మీరందరూ ఉంటే మనందరూ కలిస్తే బ్రహ్మాండంగా తెచ్చు, ఎందుకంటే మనం లైక్ మైండెడ్ పీపుల్ అందరికి ఇది. సో మనం కలిస్తే డెఫినెట్ గా ఉంటాం అన్నమాట, టీం వర్క్ టీం వర్క్ ఓకే నిజం. వెంటనే అక్కడ నుంచి ఇక్కడ రావడం, ఎలక్షన్స్ టైంలో మీకు తెలిసిందే అది, ఎన్ని గోళలు జరిగినాయి, ఎంత గడ్డలు జరిగింది, అయినా న్యాయం గెలిచింది. మేము నలుగురు విన్నాం, మా సైడ్ ఓన్లీ నలుగురే, అది అటుపక్క మిగతా మహామహులు అందరూ ఉన్నారు, కానీ మేము నలుగురు మా వారి మెజార్టీతో గెలిచాం. రాజేంద్ర ప్రసాద్ గారు ప్రెసిడెంట్ అయ్యారు, మా శివాజీ గారు సెక్రటరీ, కాదంబరి కిరణ్, నేను కమిటీ మెంబర్స్. మేము ఇప్పుడు అప్పటి నుంచి మేము ఏవైతే వాగ్దానాలు ఇచ్చామో అవన్నీ నెరవేర్చాం. ఇప్పుడు దాకా మెయిన్ పేద కళాకారులని ఆదుకోవడం కావాలి, మంత్లీ మంత్లీ పెన్షన్స్, పెన్షన్స్ ఇప్పుడు దాకా ఆగలేదు. ఇప్పుడు రీసెంట్ గా ఉంటుంది ఏంటంటే మీరు ఇన్సూరెన్స్ కూడా చేశారు, ఇన్సూరెన్స్ అది ఇంకా మాకున్న ఈ మూడు నెలల టైంలో ఇంకా చేయాలండి, ఎందుకంటే సీఎం దగ్గరికి వెళ్తాం, కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర మాకు మా ఆఫీస్ సొంతంలో లేదు ఇప్పుడు దాకా, ఆయన రిక్వెస్ట్ చేస్తే ఒక సైట్ అంటారు. ఆల్రెడీ కవిత గారికి కేటీఆర్ గారికి అంతా చెప్పుకున్నాం, కేసీఆర్ గారితో ఒక మాట తీసుకుని ఆయన ఇచ్చేసుకుని ఆయన ఇస్తే మేము పట్టుకుందాం అందరికీ. మరిన్ని అప్డేట్ తెలుసుకునే ముందు మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షైన్ అండ్ స్టార్ ఇంట్రొడ్యూస్ అండి.